వెల్కమ్ టు అవర్ ఛానల్. మకర రాశిలో జన్మించిన వారి యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మకర రాశిలో జన్మించినటువంటి వారు చాలా ఆలోచన పరులు. అలాగే ఏ విషయంలో అయినా సరే వీరు ఎంతో ఆలోచించి కానీ ఒక నిర్ణయానికే రారు. అలాగే వీరిలో పట్టుదల అనేది చాలా ఎక్కువగా ఉంది. మకర రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు వారు అనుకున్నది సాధించేవారు, అస్సలు విడిచిపెట్టరు. అలాగే వీరిలో ఓర్పు సహనం అనేవి కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. అలాగే మకర రాశిలో జన్మించినటువంటి వారికి ధనం పైన అలాగే కీర్తి ప్రతిష్టల పైన మక్కువ ఎక్కువగానే ఉంది. ఎప్పుడు కూడా ప్రశాంతమయమైనటువంటి మనసును కలిగి ఉంటారు. అలాగే వీరు ఎదుటి వారు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడతారు. అలాగే వీరు ఉచితంగా ఏ పనిని కూడా చేయరు. వీరు మధ్యవర్తిత్వం వహించడంలోనూ కూడా మంచి నేర్పరి. వీరు అలాగే మంచి నమ్మకస్తులుగా కూడా పేరు అనేది తెచ్చుకుంటారు. వీరు ఎంతటి కష్టానైనా సరే పడతారు. అలాగే కష్టపడకుండా ఏది రాదు అనేటటువంటి ప్రతి నమ్మకాన్ని కూడా కలిగి ఉంటారు. మకర రాశిలో జన్మించినటువంటి వారు చాలా ఓపికగా ఉంటారు. అలాగే అపజయాన్ని అందుకున్నప్పుడు మాత్రం అస్సలు నిరుత్సాహపడరు. ఓడిపోయిన దగ్గర నుంచి కూడా గెలవడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అలాగే సాంప్రదాయాలకు ఎక్కువ విలువను ఇస్తారు. మకర రాశిలో జన్మించినటువంటి వారు ఉద్యోగాలను చేయడం, ముఖ్యంగా ప్రభుత్వ పరమైనటువంటి ఉద్యోగాలను చేయటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అలాగే వీరికి వ్యాపార రంగంపై అంత ఆసక్తి అనేది ఉండదు. వ్యాపారం చేయడం అంటే కూడా వీరికి అస్సలు నచ్చదు. ఆరోగ్య పరంగా మకర రాశిలో జన్మించిన వారు చాలా బలంగా ఉంటారు. అలాగే వీరికి ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా ఆర్థిక వ్యవహారాల విషయం వీరు చాలా జాగ్రత్తగా ఉండరు. వీరికి ఆర్థిక పరంగా ఎలాంటి లోటు ఉండదు. కానీ ఎంత కష్టపడితే అంత ధనాన్ని పొందగలుగుతారు. వీరు నలుగురిలో ఉండటానికి అంతగా ఇష్టపడరు. చాలా మొహమాటస్తులు కూడా. మకర రాశిలో జన్మించినటువంటి వారు చదువులో ముందుంటారు. పై స్థాయి వరకు కూడా చాలా కష్టపడే చదువుతారు. అయితే వీరు చదువుకునేటటువంటి విషయంలో ఇబ్బందులు ఎదురవ్వచ్చు. మకర రాశిలో జన్మించినటువంటి వారు ఒక వయసు వచ్చే వరకు కూడా ఇతరులపై ఆధారపడతారు. వీరు ఇతరుల యొక్క మాటలను అంత త్వరగా నమ్మరు. అలాగే మకర రాశిలో జన్మించినటువంటి వారిలో వారి ఇంటిలో మొదటి సంతానం కాకుండా రెండు లేదా మూడవ సంతానం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంది. అలాగే మకర రాశిలో జన్మించినటువంటి వారు వారి కుటుంబ సభ్యులకు అలాగే తోపుట్టువులతో మంచి ప్రేమాభిమానాలను కలిగి ఉంటారు. అనుకూలమైనటువంటి భాగస్వామిని పొంది జీవితం అంతా కూడా ఎంతో సంతోషంతో గడుపుతారు. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా ముందుగా సమర్థవంతంగా ఉంటారు. వీరు ప్రతి వ్యవహారాన్ని కూడా ప్రణాళిక బద్ధంగా చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎదుటి వారిని అంత త్వరగా నమ్మరు. వీరికి కలిసి వచ్చేటటువంటి రత్నం కెంపు. వీరికి కలిసి వచ్చేటటువంటి రంగు డార్క్ గ్రీన్ లేదా బ్రౌన్ కలర్. వీరికి కలిసి వచ్చేటటువంటి సంఖ్యలు మూడు లేదా ఏడు. ఈ రాశి వారికి కలిసి వచ్చేటటువంటి వారం శనివారం. వీరికి కలిసి వచ్చేటటువంటి మెటల్ గోల్డ్ లేదా సిల్వర్. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.